గురుగొండ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే రోసయ్య కన్నుమూతకు సంబంధించి ఆయన స్పందన తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు, రోసయ్య గారు మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్, ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. సో ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? 2009లో మొట్టమొదటిగా శాసనసభ్యునిగా మేము గెలిచి వెళ్ళినప్పుడు ఫస్ట్ మరి స్వర్గీయ రాజశేఖర్ ఉన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత రెండో సీఎంగా మాకు రోజీ గారు ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనతో అసలీలో మేము ఏదైనా సమస్యలుంటే చెప్పేవాళ్ళం, చెప్తే కొన్ని విని కూడా చేసేవాడు. ఎందుకంటే ఆయనకు అన్ని సాధక బాధకాలు తెలుసు కాబట్టి, కష్టకాలు తెలుసు కాబట్టి అన్ని ఆలోచించేవాడు. మా యొక్క వీవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ గురించి కూడా చెప్పేవాడిని, చెప్తే మాకు కూడా తెనాల్లో ఉన్నారు వీళ్ళకి శాశ్వత మార్గం చేయాలంటే కూడా నేను కూడా చేశాను కానీ అక్కడ ఉండడం లేదు వాళ్ళు అని చెప్పని కొన్ని సూచనలు ఇచ్చాడు. మంచి మనిషి అయితే ఆయన ముఖ్యమంత్రిగా మేము అసెంబ్లీలో మాట్లాడి కొన్ని పనులు కూడా చేసుకున్నాం, చేసాం, అభివృద్ధి కూడా చేసాం, చేసుకుంటున్నాం. రామకృష్ణ ఆయనకి ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన అసెంబ్లీలో ప్రసంగాలు కానీ ఆ సందర్భంగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారండి? ఆ టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అసెంబ్లీలో, సో ఆయన ఆయన గురించి మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం కాబట్టి ఆయన అంత ముందు అన్ని మంత్రులు అన్ని చేసున్నాడు కాబట్టి ఆయన బాగా సీనియర్ కాబట్టి ఆయన గురించి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకొని మేము కూడా నేర్చుకున్నాము, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మంచివాడు, ఓపిక చెప్పేవాడు, ఇంటికి వెళితే కూడా బాగా రెస్పెక్ట్ గా రిసీవ్ చేసుకోవడం, మరి కాఫీ గీపి రమ్మని చెప్పి కాఫీ తాగే కూడా వదిలేవాడు కాదు. పాపం మంచివాడు, మాకు కూడా మంచి సూచనలు ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు. ఆయన ఎప్పటికీ మర్చిపోము. ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు.